సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బాలీవుడ్ ఏక్ డైనమిక్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణ వార్త యావత్ భారతదేశానికి షాక్ కి గురిచేసింది. యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మొదట సీరియల్స్ లో కెరీర్ ను స్టార్ట్ చేశారు. మెల్లిమెల్లిగా బాలీవుడ్ లో తన లక్ ని టెస్ట్ చేసుకోవడానికి కైపోచే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్స్ తో మంచి మంచి సినిమాల్లో నటించి షార్ట్ టైం లోనే తనకంటూ ఒక గుర్తింపును సాధించాడు. కెరీర్ లో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేలేదు. ప్రొఫెషనల్ పరంగానే కాకుండా నిజ జీవితంలో సుశాంత్ కి మంచి పేరుంది. మానసికంగా ఎంతో స్ట్రాంగ్ గా ఉండే సుశాంత్ ఉన్నట్టుండి తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకోవటం ఎన్నో అనుమానాలు రేకెత్తించింది. సరిగ్గా 2.5 ఏళ్ల క్రితం జూన్ 14, 2020న ముంబైలో తన అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణించిన నెక్స్ట్ మినిట్ నుంచే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ రకరకాల అనుమానాలని వ్యక్తం చేశారు. అతని మరణంపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. అందులో అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ప్రధాన నిందితురాలుగా నిర్ధారించబడింది. అనంతరం ఆయన మృతిని అధికారులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం సుశాంత్ది ఆత్మహత్య కాదని, ఖచ్చితంగా దీని వెనక పెద్ద కుట్రే ఉందని వెంటనే కేసు ఫైల్ చేశారు. మొదట ముంబై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తర్వాత ఒత్తిడి పెరగడంతో కేసును సిబిఐకి అప్పగించారు. ఇటీవల సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఈ సంఘటనకు సంబంధించి కలిచివేసే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే సిబిఐ విచారణలో బయటపడ్డ దారుణ నిజాలు సుశాంత్ కేసును నిర్వహించిన పోలీసులకు సవాల్గా నిలిచింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా కూపర్ హాస్పిటల్లో పనిచేసే వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. సుశాంత్ సింగ్ పోస్ట్ మార్టంలో పాల్గొన్న కూపర్ హాస్పిటల్ సిబ్బంది చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేయబడ్డారని కూపర్ హాస్పిటల్లోని మార్చరీలో పనిచేసిన రూపకుమార్ షా ఆరోపించారు. సుశాంత్ మృతదేహం వచ్చినప్పుడు అతని శరీరంపై గాయాలు ఉన్నాయి, అతన్ని ఎవరో కొట్టారు అని రూపకుమార్ చెప్పారు. సుశాంత్ సింగ్ మృతదేహానికి పోస్ట్ మార్టం జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇది ఆత్మహత్య కాదని, హత్య అని డాక్టర్కి చెప్పాను, కానీ ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు అని రూపకుమార్ అన్నారు. ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచిపెట్టారనే ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు. పనిలో ఎవ్వరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంతసేపు మాట్లాడలేదు అన్నారు. కూపర్ హాస్పిటల్ మార్చరీలో రూపకుమార్ పనిచేశాడు. 1.5 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి కేకే సింగ్ ఇటీవల ఒక టీవీ న్యూస్ ఇంటర్వ్యూలో రియా చక్రవర్తిపై ఆరోపణలు లేవనెత్తారు. కేకే సింగ్ మాట్లాడుతూ వారు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆమె తన కొడుకును చాలా ఇబ్బంది పెట్టిందని, ఆమె ఒక బ్యాడ్ న్యూస్ వంటిదని అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు సరిగ్గా వారం ముందు సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సాలియన్ అపార్ట్మెంట్ లో శవమై కనిపించింది. దీనిపై ఏక్నాథ్ షిండే ప్రభుత్వం దర్యాప్తుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చింది. అలాగే సుశాంత్ సింగ్ కేసుపై సిట్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. సాలియన్ మరణంపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ స్పందిస్తూ, 2.5 సంవత్సరాలుగా మేము నిజం కోసం ఎదురు చూస్తున్నాము. ఈ ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మాకు న్యాయం దొరుకుతుందని భావిస్తున్నాము అన్నారు. అలాగే సెట్ విచారణ నిర్ణయాన్ని ఆయన ఏకీభవిస్తూ, తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడలేదని, సుశాంత్ చాలా స్ట్రాంగ్ పర్సన్, అంత ఈజీగా తన ప్రాణాలను తీసుకోలేదని సుశాంత్ తండ్రి చెప్పాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ హత్య కేసులో ఇతర నిందితులు నార్కో విశ్లేషణ పరీక్ష చేయించిన కేసు వెనుక ఉన్న నిజాల్ని వెలికితీయాలని కేకే సింగ్ డిమాండ్ చేశారు.